నారాయణ అయ్యా మీ పేరు నారాయణప్ప ఎంగనపల్లె నారాయణప్ప చాలా అదృష్టం ఈరోజు మాకు నారాయణ గారి యొక్క దర్శనం కలగడము ఎక్కడ ఆలూరు కోన రంగనాథ స్వామి దేవాలయంలో మాకు నారాయణ గారి దర్శనం లభించింది వీరు ప్రత్యేకత ఏమిటంటే మనందరికీ ఎంతోమందికి ఆదర్శవంతులు నూట యాభై ఏకాదశి వ్రతాలు పూర్తి చేసుకున్నారంటున్నారు కదా నూట యాభై నూట యాభై ఐదు ఏకాదశి వ్రతాలు విష్ణు సహస్రనామము లక్ష లక్ష విష్ణు సహస్రనామాలు చేశారు వంద శ్లోకాలు దానికి ముందు వెనక కూడా ఉంటాయి అన్నీ కలిపేసేసి లక్ష సార్లు విష్ణు సహస్రనామ పారాయణ చేసినారంటే ఎంతో గొప్పవాళ్ళు మేము ఎంత తక్కువలో స్థాయిలో ఉన్నామంటే వీరు స్థాయికి చేరుకునేటందుకు మనం కృషి చేయాలి విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భూత భూతకృద్భూత బృద్భావో భూతాత్మ భూతభావన ఇలాంటి శ్లోకాలు వందా దానికి ముందు ఒక ఇరవై పూర్వ శ్లోకాలు తర్వాత ఒక ఇరవై పూర్వ సమాపన శ్లోకాలు కలిపి లక్ష సార్లు పూర్తి చేశారంటే ఎంత అదృష్టవంతులం భగవంతు నామాన్ని జపించినటువంటి వాళ్ళ దర్శనం దొరకడం చాలా కష్టము దుర్లభము అలాంటి దొరికింది ఇంకా అండి ఇంకా ఏం చేశారు విష్ణుశాసనం అవి పర్వాలేదు ఇప్పుడు చేయండి మీకు సెల్ పెద్ద ఉంది కదా దానికి నేను లింక్ పంపిస్తాను ఆచార్య నేను చూపిస్తాను మీకు వాటితో కలిపి మీలాంటి వాళ్ళు చేస్తే భూమికి చాలా మంచిది పంపిస్తాను పూర్ణం పూజలు నూట పదిహేను ఇలాంటి వాళ్ళు నేటి యువత కానీ నేటి ప్రజలకు కానీ అందరికీ ఆదర్శవంతులు కనుక ఇలాంటి వాళ్ళని చూసి మనందరము స్ఫూర్తి చెంది విష్ణు సహస్రనామాలు తర్వాత ఏకాదశ్రతాలు పాటించి ఆరోగ్యంగా ఉండాలి మీ వయసు ఎంతండి ఎనభై ఎనిమిది సంవత్సరాలు ఇప్పటి వరకు షుగర్ జబ్బులు లేకోకుండా ఆరోగ్యంగా ఉన్నారైన అది విషయం అనమాట ఇప్పుడు ముప్పై ఏళ్ళకి షుగర్ జబ్బులు వచ్చినాయి అట్లా కాకుండా వీళ్ళకి ఎనభై ఎనిమిది సంవత్సరాలు వయసు వచ్చినా షుగర్ లేకోకుండా లేదు బీపీ లేదు షుగర్ లేదు అంటే ఒక పూట తిండి తినకపోతే అయ్యో నీరసం వస్తుందని అనుకుంటున్నారు కానీ ఈరోజు ఏకాదశి భోజనం చేయమని పది మంది అడిగారు ఈరోజు ఏకాదశి నేను తినడం చెప్పనేసి అన్నారు రెండు ఏకాదశులు సంవత్సరానికి ఇరవై నాలుగు అధిక మాసం వచ్చినప్పుడు ఇరవై ఆరు ఏకాదశులు మొత్తం అలాగ నూట యాభై సార్లు ఉపవాసం ఉన్నారు ఈ విషయం గురించి ప్రపంచంలో ఒక ముగ్గురు దేశాల ప్రముఖ డాక్టర్లు రీసెర్చ్ చేసేసేసి భారతదేశంలో ప్రతి పదిహేను రోజులకు ఉపాసం ఉంటారు అందువల్ల వారు ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పనేసి రీసెర్చ్ చేస్తే వాళ్ళకి ముప్పై కోట్లు ప్రైజ్మని ఇచ్చినారు ఇలాంటి పెద్ద మనసుల ద్వారా మనం తెలుసుకొని మనందరం కూడా ఆరోగ్యంగా ఉంటూ వీళ్ళలాగా సంపూర్ణంగా ఉంటూ పిల్లా పాపల్ని మనవళ్ళని అందరినీ చూడగలిగేటువంటి శక్తి ఆ శ్రీమన్నారాయణుడు ఆ ఆలూరు రంగనాథ స్వామి మనందరికీ ప్రసాదించాలని తెలుసుకుంటా రేపటి వరకు ఉపవాసం ద్వాదశ వెళ్ళిపోయినా ఏం కాదు ఆ తిది ఉంటుంది కాబట్టి జై జయశ్రీమన్నారాయణ చాలా సంతోషం ఇలాంటి వారు దర్శనం కలగడం